ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జలవిహారంలో దేవీద్వయంతో మలయప్ప స్వామి దర్శనం. తెప్పోత్సవ కాంతుల్లో మెరిసిపోతున్న తిరుమల క్షేత్రం. అదనపు లడ్డూ ప్రసాదాల సౌకర్యంపై భక్తులకు అవగాహన. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో తిరుమల జేఈఓ తనిఖీలు. సూచిక బోర్డుల ద్వారా దర్శనం వివరాలు తెలపాలని సూచనలు. ఉడిపి పెరదూర్లో అనంత పద్మనాభ స్వామి రథోత్సవం. బెంగళూరు మల్లేశ్వరంలో మల్లేశ్వరునికి పంచామృత అభిషేకం. తిరుమల క్షేత్రం వార్షిక తెప్పోత్సవాల శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. శ్రీవారు భక్తులపై అనుగ్రహ జల్లులను కురిపిస్తున్నారు. ఏటా ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తెప్పోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు 5 రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని స్వర్ణ వజ్రభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పూల తోరణాలు వర్ణమయ విద్యుత్ దీపాలతో చూడ చక్కగా అలంకరించిన తెప్పపై కొలువుదీర్చి వేదం నాదం గీతం సహితంగా స్వామివారి తెప్పోత్సవాన్ని చూడముచ్చటగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు అదనపు లడ్డూ ప్రసాదాల సౌకర్యాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో సోమవారం ఆయన సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న లడ్డూ కౌంటర్లలో ఇందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామని, ఈ విషయాన్ని భక్తులందరికీ తెలిపేలా తిరుమలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమలలోని ముఖద్వారాల్లో మరింత ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శోభాయమానంగా ఆర్చీలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా తిరుపతి కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తులు బయట నుండి చూడగానే శ్రీవారి పుష్కరిణిలో నీరు కనిపించేలా గ్రిల్స్ను ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల రింగ్ రోడ్లో తలపెట్టిన మొక్కల పెంపకాన్ని 15 నాటికి, ఆలయ మాడవీధుల్లో భూగర్భ కేబుళ్లను మే నెల నాటికి పూర్తి చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. అలాగే తిరుపతిలో ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ సమాచారాన్ని భక్తులకు తెలియజేసేలా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సప్తగిరి మాసపత్రిక పాఠకులకు సక్రమంగా అందేలా మరింత మందికి చేరువయ్యేలా ప్రణాళికాబద్ధ చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ స్థానిక ఆలయాల్లో తిరువాభరణం, పడికావలి తదితర రిజిస్టర్లను ఆలయ పర్యవేక్షణ అధికారులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో శ్రీవారి దర్శనార్థం వేచి ఉండే భక్తులకు సమయానుకూలంగా అల్పాహారం పానీయాలు అందజేయాలని తిరుమల జేఈఓ కెఎస్ఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జేఈఓ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అలాగే ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుల పనితీరును జేఈఓ పరిశీలించారు. ఈ డిస్ప్లే బోర్డుల ద్వారా భక్తులకు దర్శనం, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత యాదగిరి లక్ష్మీ నృసింహునికి అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు.
ముందుగా బాలాలయంలోని స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. ఆపై కలశ స్థాపన, కలశ పూజలతో హోమాది క్రతువులు పూర్తి చేసి అభిషేకం జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నారసింహుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. కదళి ప్రియ సన్నిధిగా ప్రసిద్ది చెందిన కర్ణాటక రాష్ట్రం ఉడిపి పెరదూరులో శ్రీ అనంత పద్మనాభ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు తమ కోరికలు తీరాక అరటి పళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అందుకే ఇక్కడి పద్మనాభ స్వామివారిని కదలి ప్రియునిగా భక్తులు పిలుచుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి దివ్య రథోత్సవం వైభవపేతంగా జరిగింది. స్వామివారిని పలు రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రథంపై వేంచిపు చేశారు. మరో రథంపై స్వామివారి ఆయుధం సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువుదీర్చి ఆలయ వీధుల్లో రథోత్సవాన్ని ఆద్యంతం భక్తిరస భరితంగా నిర్వహించారు. ఇక బెంగళూరు మల్లేశ్వరంలోని శ్రీకాడు మల్లేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రాకారోత్సవం వంటి విశేష సేవలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని మల్లేశ్వరుడికి ప్రీతికరమైన పలు ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. ఆపై సుగంధ పుష్పమాలలు, చందనాది పరిమళాలతో అలంకరించి మహామంగళహారతులు అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను అశ్వరథంపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం జరిపారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పంగుని ఉత్తరోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో అమ్మవారితో శ్రీవారి ఏకాంత సేవను పురస్కరించుకుని పంగుని ఉత్తరోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 7 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా సోమవారం ఆలయంలోని పుండరీకవల్లి ఉపాలయంలో తిరుచు సేవ జరిగింది. ముందుగా అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో విమాన ప్రాకారోత్సవం నిర్వహించారు. తరువాత వేదం, గానం, నాదం సహితంగా పుండరీకవల్లి అమ్మవారి ఉంజల సేవ విశేషంగా జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఉంజల్ సేవ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో అల్లరారుతున్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఆది దంపతులకు ఉంజల్ సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ మేరకు కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని అర్చకులు సకలాభరణ పుష్పశోభితులను చేసి ఉంజల్ మండపంలోని ఊయలలో వేంచెపు చేశారు. వేదం, నాదం, గీతం సైతంగా స్వామి అమ్మవార్ల ఉంజల్ సేవ నయన మనోహరంగా సాగింది. భక్తులు ఉంజల్ సేవలో పార్వతీ పరమేశ్వరులను దర్శించి ధన్యులయ్యారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు పాల్గొన మాసోత్సవాలతో శోభిల్లుతున్నాయి. ఈ సందర్భంగా దేవదేవులకు నిర్వహించిన విశేష అర్చనలు, ఉత్సవాలు భాగ్యనగర వాసులకు ఆధ్యాత్మిక అనుభూతులను ప్రసాదించాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ కాచిగూడలోని శ్రీ శ్యామ్ మందిర్లో ఫాల్గుని మేళతా ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కలియుగ శ్రీకృష్ణుడిగా భావించే శ్యాంబాబా మహాభారత యుద్ధంలో తన శిరస్సును దానమిచ్చే రోజుగా చెబుతారు. ఈ సందర్భంగా ఫాల్గుని మేళాను నిర్వహిస్తారు. ఈ మేరకు అశేషంగా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి పొర్లు దండాలతో శ్యామ్ మందిర్కు చేరుకున్నారు. శ్రీకృష్ణ స్వామివారిని రథంపై కొలువుదీర్చి నగర వీధుల్లో ఊరేగించారు. భక్తులు రథాన్ని లాగుతూ హరే రామ, హరే కృష్ణ నామస్మరణలతో పులకించారు. గర్భాలయంలో ప్రత్యేక అలంకారంలో అనుగ్రహిస్తున్న శ్యాంబాబాను భక్తులు దర్శించుకుని తరించారు. అలాగే హైదరాబాద్ ఈఎస్ఐ సమీపంలోని శ్రీ విజయలక్ష్మి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలోని యాగశాలలో వేద పండితులు పవిత్ర హోమద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ మహాపూర్ణాహుతి సమర్పించారు. తరువాత ప్రతిష్ఠిత 108 కలశాలకు పూజలు చేశారు. గర్భాలయంలోని శ్రీ విజయలక్ష్మి అమ్మవారికి అర్చకులు 108 కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శతకలశాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు సుగంధ ద్రవ్యాల్లో చల్లని తల్లిని సేవించి ముగ్ధులయ్యారు. అలాగే హైదరాబాద్ కోటిలోని శ్రీ నృసింహస్వామివారి ఆలయంలో నవాహ్నిక పంచకుండాత్మక పుష్కర బ్రహ్మోత్సవాలు
శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున ఆలయ శిఖరాలను, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయమానంగా ఊరేగించారు. భక్త బృందాలు నృసింహస్వామి వారిని కోలాటాలు, భజనలు, కీర్తనలతో సేవించి పరోశులయ్యారు. అనంతరం ఆలయ శిఖర ప్రతిష్టాపనోత్సవాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. అదేవిధంగా ముసారాంబాగ్లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అన్నాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రాతకాలమే పరమేశ్వరునికి అర్చకులు అభిషేకాలు చేశారు. అనంతరం శివలింగాన్ని అన్నంతో అలంకరించి అన్నాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవార్లకు అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులిచ్చారు. శ్రీకాళహస్తి పానగల్లో నెలవైన శ్రీ సర్వసంపత్ ప్రదేశేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. పాల్గుణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత వర్ణమయ పుష్పాలతో స్వామివారిని రమణీయంగా అలంకరించి ధూపదీప నివేదనలు, అఖండ దీపారాధన, హారతి సమర్పించారు. చిత్తూరులోని శ్రీ కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పాంచాహ్నికంగా జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానపీఠంపై సీత లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత తులసి మాలలు ధరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి కుంభహారతులు సమర్పించారు. శ్రీ వైష్ణవులు శాతుమరణం నిర్వహించి స్వామివారికి తీర్థప్రసాదాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కల్పవృక్ష వాహన సేవ జరిగింది. షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించిన అర్చకులు కల్పవృక్ష వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవర్ధన గిరిధారి అలంకారంలో అనుగ్రహిస్తున్న వెంకటేశ్వరుని సేవించి భక్తులు తరించారు. అనంతరం స్వామివారి సర్వభూపాల వాహన సేవ జరిగింది. విద్యుత్ దీప కాంతుల నడుమ దేదీప్యమానంగా దర్శనమిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని సకల శోభితంగా అలంకరించిన అర్చకులు చక్కగా తీర్చిదిద్దిన రథంపై వేంచుపు చేశారు. బాజా భజంత్రీలు, కళాకారుల ప్రదర్శనలు, గరగ నృత్యాల నడుమ రథోత్సవం విశేషంగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథోత్సవంలో పాల్గొని పరవశులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కొలువైన శ్రీ జగజ్జనని ఆలయంలో చండీహోమం నిర్వహించారు. అమ్మవారి ఆలయ దశమ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన చండీహోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని పుష్పాలు, కూరగాయలతో సుందరంగా అలంకరించి హారతలిచ్చారు. అనంతరం ప్రభాత పూజ, చండీ హవనం, బలిప్రదానం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అమ్మవారికి గండదీపం వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ అలఘనాథ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి శేషవాహన సేవ జరిగింది. అర్చకులు స్వామివారిని సకల శోభితంగా అలంకరించి శేషవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారు శేషవాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ వేడుకగా సాగింది. స్వామివారికి మంగళహారతులు సమర్పించి భక్తులు తరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో లోక కళ్యాణాన్ని కోరుతూ హోమాలను నిర్వహించారు. విశాఖ జిల్లాలోని ప్రసిద్ధ ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో జరుగుతున్న వార్షిక కళ్యాణోత్సవాలను పురస్కరించుకుని కళ్యాణాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను చూడచక్కగా అలంకరించారు. స్వామివారిని గరుడ వాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను శేషవాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్ల రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను వధూవరులుగా దర్శించి పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఫాల్గుణ మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులను తన్మయలం చేసింది.
చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువుదీచాక అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ ధర్మపురి నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అర్చకులు అంకురార్పణను వేడుకగా నిర్వహించారు. అలాగే కరీంనగర్లోని వివిధ శివాలయాల్లో స్వామివారికి అభిషేకం చేశారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నెలవైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏటా నారసింహునికి వార్షిక బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి పల్లకీలు కొలువుదీర్చారు. కలశ ప్రతిష్ట, కలశ పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలను నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక అర్చనలు, హారతులు సమర్పించాక ఈశాన్య మూలలో పుట్టమన్నును సేకరించి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అదేవిధంగా కరీంనగర్లోని భవానీ శంకరాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వేకువజామునే శంకరునికి అర్చకులు శుద్ధ జలాలతో అభిషేకం చేసి చక్కగా గంధంతో అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శివనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా కరీంనగర్లోని పురాతన పాతబజార్ శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా స్వామివారికి శుద్ధ జలంతో అభిషేకాలు చేశారు. బిల్వపత్రాలతో అర్చనలు చేసి హారతులిచ్చారు. ఆలయంలోని పార్వతీదేవి అమ్మవారికి పూజలు చేసి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు ఆది దంపతులను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర కోలాహలంగా ప్రారంభమైంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో 3 రోజుల పాటు జాతరను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో వంశ పారంపర్య ధర్మకర్తలు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించారు. అనంతరం పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా కొండంపేటలోని శ్రీ పోడిపల్లి పైడితల్లి గుడికి తీసుకువచ్చారు. భక్తుల కల్పతరువుగా అలరారుతున్న అమ్మవారి దర్శనార్థం భక్తులు విశేషంగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఫాల్గుణ మాసం సోమవారం సందర్భంగా మహబూబ్ నగర్లోని వివిధ శివాలయాల్లో అభిషేకం జరిగింది. పరమేశ్వరునికి నిర్వహించిన అభిషేక సేవల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్ పాత పాలమూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. కాకతీయుల పాలనాకాలం నాటి ఈ ఆలయంలో ఫాల్గుణ మాసోత్సవాల్లో భాగంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అర్చకులు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే మహబూబ్ నగర్ న్యూగంజ్ సమీపంలో నెలవైన శివాలయంలో పరమేశ్వరుడికి అభిషేకం జరిగింది. ఫాల్గుణ మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కనులరాగాంచి పరవశులయ్యారు. శివనామస్మరణలు చేస్తూ భక్తులు శివుని సేవలో పులకితులయ్యారు. ఇటు మహబూబ్ నగర్లోని పరమేశ్వరాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. సోమవారం సందర్భంగా స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది. భక్తులు స్వామివారిని కనులరాగాంచి నీరాజనాలు సమర్పించారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై సోమవారం సాయంత్రం వీణా కచేరి జరిగింది. కేరళకు చెందిన శరణ్య బి మంగళ్ శ్రావ్యంగా పలికించిన వీణానాదం శ్రీవారి భక్తులకు వీణులు వింద చేసింది. హైదరాబాద్ శిల్పారామంలో భరతనాట్య ప్రదర్శన జరిగింది.
Sundari Ravichandra Sishabrundam, Ganesha Stuti, Vishnu Stuti, Jatiswaram, Paluki Bangaramaina, Govindasrita Gokula Brunda, Taditara Annamaya, Bhakta Ramadasu Ketanalanu, Laibadamaina Nucha Vinyasanto Pradasinchi, Andarni Akatukunaru. Adhyatmika Viseshalu Intarto Samaptam, Tirigi, Majahnu Vantigantuku Prasaramaya Adhyatmika Viseshalu, Malikalskundam. Om Namo Venkatesaya.